నమస్కారం సార్. నమస్కారం అండి. గత 6 సంవత్సరాలుగా చూస్తున్నాను సార్ మిమ్మల్ని వివిధ రకాలైనటువంటి పత్రికలలో. మీరు ఉస్మానియా యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా, అలాగే స్టేట్ పార్ట్ టైం టీచర్స్ జనరల్ సెక్రటరీగా చూస్తూ ఉన్నారు. అనేక రకమైనటువంటి ఉద్యమాలలో పార్ట్ టైం టీచర్స్ తరఫున నుంచి మీరు బాగా పోరాడుతున్నారు. అసలు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఈ సమస్యలు అనేవి ఎక్కడి నుంచి మొదలైనాయి? ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం, ఈరోజు మనం తెలంగాణ అమరవీరుల స్థూపం, అక్కడ వైపు అసెంబ్లీ, ఇటువైపు ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్, అమరవీరుల స్థూపం. ఒక విద్యార్థి దశ నుంచి ఈరోజు వరకు మనం ఈ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తూ వస్తున్నాం. గత చాలాసార్లు ఈ గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించాం. ఈరోజు మొదటిసారిగా మా బతుకు తెరువు కోసం అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకు అంటే తెలంగాణ సాయుధ పోరాటం భూమి భుక్తి విముక్తి పోరాటమే. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం నీళ్లు నిధులు నియామకాల పోరాటం. ఇక్కడ చాలా క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే 1948 కంటే ముందు జరిగినటువంటి భూమి భుక్తి విముక్తి పోరాటంలో భూమిని తీసేయండి, విముక్తిని తీసేయండి. భుక్తి పోరాటం అనేది తీసుకుంటే ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే 70 సంవత్సరాల భారతదేశ స్వతంత్రోద్యమం తర్వాత, స్వతంత్ర ఫలితాలు అనుభవిస్తున్నటువంటి తరుణం తర్వాత, భుక్తి కోసం ఎవరైనా ఈ దేశంలో ఉద్యమం చేస్తున్నారంటే అది కేవలం పార్ట్ టైం టీచర్లు మాత్రమే. ఎందుకంటే ఆ 12 నెలలు పని చేయించుకొని 6 నెలలు మాత్రమే జీతాలు ఇస్తూ, ఆ 6 నెలలు పనిచేస్తున్నటువంటి క్రమంలో, 12 నెలలు పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎంత అవమానీయమైనటువంటి అంశాలను ఎదుర్కొంటూ కూడా, ఇప్పటివరకు మా సభ్యులందరూ మాట్లాడారు, ఒకవైపు యూనివర్సిటీ ప్రపంచానికే జ్ఞానాన్ని, పరిశోధనను, ఎన్నో అంశాలను ఆదర్శంగా ఉండేటటువంటి యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానిస్టేబుల్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు, విఆర్ఏ విఆర్ఓ ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతున్నారు. అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చూడండి. అంటే యూనివర్సిటీలో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నాక కూడా నేను యూనివర్సిటీలో రేపు ప్రొఫెసర్ అయితా, రేపు ఒక లెక్చరర్ని అయితా, రేపు ఒక అసోసియేట్ ప్రొఫెసర్ అయితా అనేటటువంటి నమ్మకము, తన మీద తనకు నమ్మకం లేదా, వ్యవస్థ మీద నమ్మకం లేదా, రెండు అంశాలు ఉంటాయి ఎప్పుడు కూడా. అంటే ఒక దగ్గర నిలబడ్డ వాడు కింది పోస్టులకు ఎందుకు చూస్తున్నాడు అన్నప్పుడు తనకు టాలెంట్ లేదా, టాలెంట్ లేనప్పుడు వాళ్ళకి యూజీసీ నెట్ ఎందుకు ఉంది, మరి మాకు పిహెచ్డి అయిపోయింది, యూజీసీ నెట్ ఉంది, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై ఉన్నాం, ఎన్ని రకాల క్వాలిఫికేషన్స్ కావాలనో అకార్డింగ్ టు యూజీసీ ప్రకారం అన్ని రకాల క్వాలిఫికేషన్స్ మాకున్నాయి. అంటే మేము యూనివర్సిటీ అధ్యాపకుడికి, రెగ్యులర్ అధ్యాపకుడికి కావాల్సిన అన్ని అర్హతలు మాకున్నాయి. సో ఇప్పుడు మరి మేము ఎందుకు కింది ఉద్యోగాల వైపు చూస్తున్నామంటే వ్యవస్థ మీద రోజు రోజుకు నమ్మకం పోతుంది. ఈ వ్యవస్థ యూనివర్సిటీలను ప్రధానమైనటువంటి వ్యవస్థగా రూపొందించాల్సినటువంటి ప్రభుత్వాలు యూనివర్సిటీలను విస్మరించాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పాము ఎప్పుడు, మలిదశ ఉద్యమంలో. తెలంగాణ రాష్ట్రం వస్తే నీ ఇంట్లో చెల్లె పెళ్ళి ఆగిపోయిందంటే తెలంగాణ రాష్ట్రం వస్తే దానికి పరిష్కారం అవుతుంది. నీ ఇంట్లో నీకు ఉద్యోగం రాలేదు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగం. ఎందుకు అంటే ఆంధ్రా వాళ్ళు నీ ఉద్యోగాలన్నీ దోసుకుపోయారు, ఆంధ్రా వాళ్ళు నీ చదువులన్నింటినీ దోసుకుపోయారు. మరి తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది, మా పార్ట్ టైం ఉద్యోగాలను, ఫుల్ టైం ఉద్యోగాలు కావడానికి ఎవరు అడ్డం పడుతున్నారు, ఎవరు దోసుకుంటున్నారు? ఏ ఆంధ్రా వాడు వచ్చి ఈ పార్ట్ టైం ఉద్యోగిని ఫుల్ టైం చేయకండి అని అడ్డుకుంటున్నాడు? ఇదంతా ఏంటంటే ఆ రోజు నిజంగానే ఆంధ్రా ప్రభుత్వాలు లేదా ఆంధ్రా నాయకులు ఆంధ్రాకు దోచిపెట్టొచ్చు కాక, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డలైనటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం కావచ్చు, కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు, మిగతా శాతవాహన తెలంగాణ పాలమూరు యూనివర్సిటీలు కావచ్చు, ఈ ఉస్మానియా కాకతీయాలు అయితే వందే మాతర ఉద్యమం నుంచి ఈరోజు వరకు కూడా ఉద్యమ పురిటిగడ్డలుగా ఉన్నాయి. ఈరోజు పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్లం సామాజిక ఉద్యమాల్లో భాగంగా ఉన్నాం, విద్యార్థుల కష్టాలు నష్టాల్లో భాగంగా ఉన్నాం, ఇటు ఈరోజు జరుగుతున్నటువంటి పార్ట్ టైం టీచర్ల ఉద్యమంలో కూడా మేము భాగంగా ఉన్నాం. అన్ని అర్హతలు ఉండి, చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే అన్ని అర్హతలు ఉండి 6 నెలలు జీతం తీసుకోవడం అనేటటువంటిది ఒక నయా వెట్టి చాకిరి వ్యవస్థకు నిదర్శనం. ఎందుకంటే 6 నెలలే మరి భోజనం పెడితే రేపు భార్య ఎట్లా బతకాలి, పిల్లలు ఎట్లా బతకాలి? ఇది ఒక అంశం. అంటే బతకలేకపోవడం అనేటటువంటి ఒక అంశం. ఇంకొకటి, ఒక ప్రైవేట్ కాలేజీలో ఒక లెక్చరర్ పనిచేస్తాడు, ఈ ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్కు రాటిఫికేషన్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది, రేపు రెగ్యులర్ నోటిఫికేషన్ పడ్డప్పుడు ఇతనికి అతని ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది. కానీ 20 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా పార్ట్ టైం ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి, పార్ట్ టైం టీచర్గా పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్కు ఈ సర్వీస్ కౌంట్ కాదు, కానీ మేము సర్వీస్ చేస్తున్నాం.
ఒక పీజీ అయిపోయినటువంటి పిహెచ్డీ అయిపోయినటువంటి పిల్లలుగా వచ్చినటువంటి మేము ఈరోజు మా పిల్లలు కాలేజీలకు స్కూళ్ళకు పోయేటటువంటి పరిస్థితి దాకా ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ విశ్వవిద్యాలయం నమ్ముకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళము ఈరోజు మళ్ళీ రోడ్డు మీద పడేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ 6 నెలల జీతాలు పనిచేయడం అనేటటువంటి దయావెట్టి చాకరి వ్యవస్థ అయితే ఇంకా కెరియర్ అడ్వాన్స్గా చూసుకున్నప్పుడు ఒక సెమినార్కి వెళ్ళాలా దేశంలో ఇంటర్నేషనల్ సెమినార్స్ లేదు ఇంటర్నేషనల్ సెమినార్ నేషనల్ సెమినార్లకు వెళ్ళినప్పుడు ఒక పేపర్ ప్రజెంట్ చేయాలంటే ఒక ప్రసవ వేదన పడాల్సినటువంటి అంశం ఒక 10 పేజీల ఒక పేపర్ రీసెర్చ్ పేపర్ రావాలంటే ఒక ప్రసవ వేదన పడాలి. ఎందుకంటే అన్ని వసతులు ఉన్నటువంటి ప్రొఫెసర్ ఒక కంప్యూటరు ప్రింటరు దానికి సంబంధించినటువంటి ఇంటర్నెట్ అన్నీ ఉన్నటువంటి ఒక ప్రొఫెసరే డబ్బులు నెల నెల జీతం 3 లక్షలు 2 లక్షలు 1 లక్ష జీతం వస్తున్నటువంటి ఒక ప్రొఫెసరే ఒక పేపర్ రాయడానికి వేరే ప్రయాసాలు పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఒక పార్ట్ టైం టీచర్గా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ టైం టీచర్లు అందరికీ దాదాపు 10-15 జర్నల్స్లో ఆర్టికల్స్ కంటే తక్కువ లేవు, 1-2 పుస్తకాలు 3 పుస్తకాలు పబ్లికేషన్స్ కంటే తక్కువ లేవు. మరి వీళ్ళందరూ ఇంత కష్టపడడానికి ఇంత వే ప్రయాసలో ఒక అవుట్పుట్ తీయడానికి ఒక కాంట్రిబ్యూషన్ చేయడానికి ఎంత రీసెర్చ్ అవసరం, ఫీల్డ్ వర్క్ వెళ్ళాలి. సపోజ్ ట్రైబల్స్ మీద స్టడీ చేయాలనుకోండి, ట్రైబల్ తండాలను కోయ చెంచుల పెంటలను మేము విజిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్స్ ఖర్చులు కావాలి. అదే రెగ్యులర్ ఫ్యాకల్టీకైనా కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకైనా ఇటు యూజీసీ కానీ అటు ఐసీఎస్ఆర్ కానీ లేకపోతే యూనివర్సిటీ కానీ వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేటటువంటిది ఇస్తుంది. కానీ పార్ట్ టైం టీచర్ను నువ్వు మనిషిగానే చూడట్లేదు, కానీ పని తీసుకునేటప్పుడు మాత్రం నీకేందా నువ్వు నేను టీచర్వే, నువ్వు అధ్యాపకుడివే నేను అధ్యాపకుడినే, నువ్వు టీచర్వే నువ్వు నేను టీచర్నే, నీకు పిహెచ్డీ ఉంది నాకు పిహెచ్డీ ఉంది, కానీ పేమెంట్కి వచ్చేటప్పుడు మరి నా పిహెచ్డీకి సరిపోని పేమెంట్ ఏది? ఎక్కడికైనా కూడా ఊర్లో కూలీ చేసుకునే వ్యక్తికి కూడా ఎగ్జాంపుల్, ఇప్పుడంటే వరి చేను మిషన్లు వచ్చాయి కాబట్టి, కానీ ఒకప్పుడు గడ్డా మేయాలంటే గడ్డా మేయడంలో ప్రావీణ్యం ఉన్నవాడికి 1.5 కూలీ 2 కూలీలు కలిపి ఒకరికి ఇచ్చి గడ్డా వేయించుకునే వాళ్ళు. ఇదంతా మనందరికీ తెలుసు ఊర్లలో. కానీ ఈరోజు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న పార్ట్ టైం టీచర్కు 2 సంవత్సరాలు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న పార్ట్ టైం టీచర్కు అందరికీ కూడా సేమ్ వేతనం. మరి ఈ ఎక్స్పీరియన్స్ అంత ఎటు పోవాలి? ఈ ఎక్స్పీరియన్స్ అనుభవంతో పాఠం చెప్పడం అనేటటువంటిది చాలా చిన్న విషయం కాదు. అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి తక్కువ చేయడమే కాదు, ఈ సర్వీసును మీరు కౌంట్ చేయట్లేదు. సర్వీసును కౌంట్ చేయండి. పార్ట్ టైం టీచర్ వ్యవస్థ అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ. ఈ పార్ట్ టైం టీచర్ వ్యవస్థను ఎమ్మటే రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను. పార్ట్ టైం టీచర్ వ్యవస్థను రద్దు చేయండి. ఫుల్ వర్క్ లోడ్ వచ్చిన తర్వాత ఒక టీచర్ను తీసుకుంటే, ఒక లెక్చరర్ను తీసుకుంటే, ఆ లెక్చరరు ఒక నిరుద్యోగ అభద్రతాభావం లేకుండా రేపు ఎట్లా ఎల్లుండి ఎట్లా అనేటటువంటి పరిస్థితి లేకుండా ఒక ఆత్మగౌరవంతో ఆత్మన్యూన్యతా భావం లేకుండా పాఠం చెప్పగలుగుతాడు, గౌరవంగా బతకగలుగుతాడు, తన పిల్లలకు తన పైన ఆధారపడిన కుటుంబానికి ఒక అండగా నిలవగలుగుతాడు. ఇది తన కుటుంబం కోసమో నా కుటుంబం కోసమో లేదా ఇంకొక టీచర్ కుటుంబం కోసమో కాదు, ఒక ఉద్యోగి జీతం పెరిగినప్పుడు ఒక ఉద్యోగికి సరిపడా జీతం వచ్చినప్పుడు అతను కస్టమర్ అవుతాడు, ఈ దేశంలో కన్జ్యూమర్గా మారుతాడు. ఆ కన్జ్యూమర్గా మారినప్పుడు రకరకాలైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తాడు. ఈ కొనుగోలు ద్వారా అనేక రకమైనటువంటి పరిశ్రమలు ఉత్పత్తి మనీ రొటేషన్ అనేటటువంటి పెరుగుతుంది, తద్వారా దేశాభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. అంటే దీని ద్వారా దేశాభివృద్ధి, విద్యా వ్యవస్థ అభివృద్ధి, పార్ట్ టైం టీచర్ అభివృద్ధి ఇవన్నీ కూడా కలగొలిపి ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఇన్ని రోజులుగా ఈ 8 సంవత్సరాలుగా పార్ట్ టైం టీచర్ల తరపున ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు పెద్దలకు కూడా మేము అందరికీ పేరు ఆపలను విన్నపాలు విజ్ఞాపనలు అన్ని పార్ట్ టైం టీచర్ల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పోస్టు కార్డు ద్వారా, అంటే మేము ఇస్తున్నటువంటి రిప్రజెంటేషన్స్ అందట్లేదమని పోస్టు కార్డు ఉద్యమం చేశాం, పోస్టు కార్డులు పంపించాం ముఖ్యమంత్రి గారికి. తర్వాత ఆయన నెక్స్ట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి తనయుడు కేటీ రామారావు గారికి ట్విట్టర్ ద్వారా, సార్ ఎక్కువగా ట్విట్టర్లో సమస్యలను సాల్వ్ చేస్తున్నాడు అంటప్పుడు ట్విట్టర్ ద్వారా మేమందరం కూడా ఒకే రోజు ఒకే టైంలో ట్విట్ చేసి మా సమస్యలను తీసుకెళ్ళాం ట్విట్టర్ ద్వారా, అయినప్పటికీ రెస్పాండ్ లేదు. గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు మొదటి విద్యాశాఖ మంత్రి, ఆ తర్వాత కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రి, ఆ తర్వాత మళ్ళీ జగదీశ్వర రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి, ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి, ఈ అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, వాళ్ళు మీ సమస్యను పరిష్కరిస్తామన్నారు. కానీ సమస్య ఇప్పటి వరకు ఒక్క మెట్టు కూడా కదలలేదు. దీంతో పాటు ఇటు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్న సెక్రటరీ నుంచి రంజీవాచార్య గారి కాంచి ఈరోజు ఉన్నటువంటి వాకాటి కర్ణ గారి వరకు అందరికీ రిప్రజెంటేషన్లు ఇచ్చాం, కానీ మా సమస్యను పరిష్కరించట్లేదు. ఆ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యారంగ సమస్యలను పట్టించుకుంటున్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు,
బోయినపల్లి వినోద్ కుమార్ గారు, ఒక అతను ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇంకోరు హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్కు వైస్ చైర్మన్గా ఉన్నారు. వీళ్ళిద్దరికీ కూడా అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాను, వీళ్ళు హామీలు కూడా ఇవ్వడం జరిగింది. మాకు మీ సమస్య మాకు తెలుసు, ఇది చాలా ఏమైనటువంటి విషయం, చాలా శోచనీయమైనటువంటి విషయం, మీ అంశాలను పరిగణలోకి తీసుకుందాం, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఆ పరిష్కారాలు ఇటువంటివి లేవు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యూనివర్సిటీలలో 2 సంవత్సరాలు వైస్ ఛాన్సలర్స్ లేరు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రొఫెసర్ రామచంద్రం గారు వైస్ ఛాన్సలర్, ఉస్మానియా యూనివర్సిటీకి, కాకతీయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ సాయన గారు వైస్ ఛాన్సలర్, ఇట్లా అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్కి ఇచ్చాం. తర్వాత మళ్ళీ వైస్ ఛాన్సలర్స్కు రావడానికి ఒక 1 ఇయర్ పట్టింది. మళ్ళీ మారినటువంటి వైస్ ఛాన్సలర్లకు 2 ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి దండబోయిన రవీందర్ యాదవ్ గారు, అటు కాకతీయ యూనివర్సిటీలో రమేష్ గారు, మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గోపాల్ రెడ్డి గారు, పాలమూరు యూనివర్సిటీలో రాథోడ్ గారు, ఇట్లా రకరకాల శాతవాహన యూనివర్సిటీలో మల్లేశం గారు, ప్రొఫెసర్ మల్లేశం గారు, వీళ్ళందరూ కూడా మా సమస్యలు తెలిసిన వారు, వీళ్ళందరూ కూడా మా గురువులు. మేము డైరెక్ట్గా వాళ్ళతో పాఠాలు చదువుకున్నటువంటి వాళ్ళం, వాళ్ళు చెప్తే విన్నటువంటి వాళ్ళం. వాళ్ళు కూడా ఈరోజు వరకు కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ఇగో ఈ సమస్య ఇట్లా ఉంది, ఈ పార్ట్ టైం టీచర్లతో మేము యూనివర్సిటీలు నడపలేము, ఇది చాలా కష్టకరమైన విషయమని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడము, సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఇది పరిష్కరించడం అనేటటువంటిది చాలా చిన్న విషయం అండి. ఎంతోమందికి ఎన్నో రకాల పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఎన్నో కోట్లు సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వము, పార్ట్ టైం టీచర్కు జీతం ఇవ్వడం కూడా ఒక సంక్షేమమే కదా, పార్ట్ టైం టీచర్ సర్వీసును గుర్తించడం కూడా ఒక సంక్షేమమే కదా, ఇది కూడా ఈ దేశానికి ఉపయోగకరమైనటువంటి అంశమే కదా. కాబట్టి ఈ పార్ట్ టైం టీచర్ల అంశాలను, పార్ట్ టైం టీచర్ల రెగ్యులరైజ్ చేసే అంశాన్ని వెంటనే గుర్తించి దీనికి ఒక పరిష్కారాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే, ఒక తరగతి గదిలో పాఠం చెప్పాల్సినటువంటి పార్ట్ టైం టీచరు రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీని టైం అంతా రీసెర్చ్కో, పాఠం చెప్పడానికో పెడితే గనక ఇంకా అత్యున్నతమైనటువంటి పాఠం చెప్పగలుగుతాడు, అత్యున్నతమైనటువంటి విద్యార్థులను తయారు చేయగలిగేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వమా, ఇప్పటికైనా స్పందించండి. ఈ అమరవీరుల సాక్షిగా, ఈ అమరవీరుల సాక్షిగా తెలంగాణ రక్తపాతం జరిగినటువంటి, రక్తపు డేర్లు బారినటువంటి తెలంగాణ ఉద్యమం సాక్షిగా, తెలంగాణ అమరవీరుల స్థూపం సాక్షిగా మేము చెప్తున్నాం. ఇకనైనా మా సమస్యను పట్టించుకోండి. ఎందుకంటే ఎందుకు స్థూపం దగ్గరికి వచ్చాం అంటే, బతికున్నటువంటి మనుషులు, అధికారంలో ఉన్నటువంటి మనుషులు, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి అధికారులు, నాయకులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి అయ్యా, మీ ఆత్మల ద్వారానైనా, మీ ఆత్మఘోషాల ద్వారానైనా ఈ స్థూపం సాక్షిగా మా ప్రభుత్వానికి కొంత మా పైన ఆలోచించే అవకాశాన్ని లేదా జ్ఞానాన్ని కల్పించండి. అటువైపుగా వీళ్ళను, వీళ్ళ మెదడులను మా వైపు మళ్లించండి. మా పైన జాలి చూపే విధంగా వీళ్ళకు ఒక అవకాశాన్ని కల్పించండి అనేటటువంటి దాంతో ఈరోజు మేము ఈ అమరవీరుల స్థూపం సాక్షిగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పార్ట్ టైం మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి మీ మీడియా సంస్థలకు కూడా, ప్రతినిధులకు కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జోహార్ అమర వీరులకు. సరిపోయిందా ఇంకేమన్నా?